ఆ డిజీజ్ వచ్చినప్పటి నుంచి ఏమీ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, నడక లేదు. కానీ ఇక్కడికి వచ్చిన 10 రోజుల ట్రీట్మెంట్ తర్వాత మాట్లాడడం కానీ నడకడం కానీ అన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. థ్యాంక్స్ టు సురేష్ సార్ అండ్ జయదేవ్ సార్. నా పేరు భానుమూర్తి, నా భార్య రాధ, నా కొడుకు అద్వైత్ సాయి. సార్, నేను వచ్చినది అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుండకల్ నుంచి వచ్చాను. వీనికి ఒక 15 రోజుల కిందట ఇక్కడ మా ఏరియాలో చూపించిన డాక్టర్లు ఏం చెప్పలేకపోతే సిటీ స్కానింగ్ తీపించాము. అక్కడ మెదడు వాపు వ్యాధి అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు వేరే హాస్పిటల్కి ఎంకరేజ్ చేయమంటే లేదు, మేము మా యశోదాకు పోదామని చెప్పి మా రిలేషన్స్ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చి సురేష్ సార్ని కన్సల్ట్ చేశాను. తర్వాత జయదేవ్ సార్ కూడా, న్యూరాలజిస్ట్ సార్ని కూడా కన్సల్ట్ చేశాను. సుజిత్ సార్ అండ్ సురేష్ సార్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే కమలప్రియ మేడం కూడా చాలా బాగా చూశారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు కూడా చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఒక 3 డేస్ ఆఫ్టర్ అవుట్ ఆఫ్ డేంజర్, చాలా బాగుంది, బాబుకు ఇంప్రూవ్ అయ్యాడు, బాగా చాలా ఇంప్రూవ్ అయినాడు బాబు అని చెప్పి చెప్పారు. అప్పటి నుంచి చాలా బాగా ట్రీట్మెంట్ జరిగింది, డాక్టర్స్ అందరూ బాగా సహకరించారు. దాని తగ్గట్టే మా బాబు కూడా రికవర్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నాం. మేము బాగా నడిచేవాడు, పరిగెత్తేవాడు, మాట్లాడేవాడు. కానీ ఆ డిజీజ్ వచ్చినప్పటి నుంచి ఏమీ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, నడక లేదు. కానీ ఇక్కడికి వచ్చిన 10 రోజుల ట్రీట్మెంట్ తర్వాత మాట్లాడడం కానీ నడకడం కానీ అన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్, చాలా థ్యాంక్స్. నైట్ లేట్ నైట్ అయినా కూడా ఎప్పుడు కూడా ఏ డిశ్చార్జ్ లేకుండా ప్రతి ఒక్క నర్సు, ప్రతి ఒక్క డాక్టర్ వచ్చి చెక్ చేసిపోయారు. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి రెస్పాన్స్ బాగా చేశారు. ఏది కంప్లైంట్ ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ చేయడము, రియాక్ట్ కావడము, చేపియడము మొత్తం బాగా చేశారు సార్. థ్యాంక్స్ టు సురేష్ సార్ అండ్ జయదేవ్ సార్ అండ్ సుజిత్ ఆల్సో, కమలప్రియ మేడం ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్, యశోద హాస్పిటల్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.